హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉత్తరప్రదేశ్లో ఒక వింత సంఘటన జరిగింది ఒక మనిషి పోస్ట్మార్టం జరిగింది ఆ తర్వాత అదే మనిషి ఎదురుగా హోటల్లో ఛాయ్ తాగుతూ కనబడ్డాడు ఏమిటి ఆ కథా కామామిషు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంట్రెస్టింగ్ వీడియో మిస్ అవ్వకుండా చూడండి అయితే ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది ఒక కుటుంబంలో ఒక వ్యక్తి తండ్రి తండ్రి పాత్ర పోషించే ఆ వ్యక్తి టీ తాగడానికి వెళ్ళాడు అయితే టీ తాగడానికి అలా మందులు తెచ్చుకోవడానికి అంటూ అలా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఎంతకీ రాలేదు మరి ఏ ఊరికి వెళ్ళాడో ఏమో పట్టణానికి వెళ్ళాడో ఏమో సంథింగ్ మొత్తానికైతే చాలా సమయం వరకు రాలేదు ఈలోపు ఊళ్ళో వాళ్ళకు ఒక కబుర్ వచ్చింది రైలు పట్టాల మీద ఒక వ్యక్తి శవం దొరికింది అని ఏమిటా అని చూసి అందరూ పరుగు పరుగున వెళ్తే ఈ యొక్క కుటుంబం యొక్క పెద్ద ఆ తండ్రి అని డిసైడ్ అయిపోయారు వీళ్ళు సో వెంటనే ఏడుస్తూ పెడ బొబ్బలు పెడుతూ ఇంటికి తీసుకొచ్చారు ఆ తర్వాత పోలీసులు వచ్చారు పోస్ట్ మార్టంకి తీసుకెళ్ళడం ఇదంతా కూడా జరిగింది పోస్ట్ మార్టం తర్వాత వీళ్ళు అంత్యక్రియలు అన్ని చేశారు మొత్తానికి అంత్యక్రియలు చేసి అక్కడ శవాన్ని కాల్చి బయటకు వస్తుంటే ఎదురుగా అదే వ్యక్తి ఛాయ్ తాగుతూ నిలబడ్డాడు దెబ్బకు చూసి అందరూ కొంతమంది ఎక్కడోళ్ళు అక్కడ పరిగెత్తారు మరికొంతమంది అంటే కుటుంబ సభ్యులు మాత్రం ఆశ్చర్యపోయారు ఏంటి ఆత్మ ఏమైనా వచ్చి ఇక్కడ టీ తాగుతుందా అని వాళ్ళకి అర్థం కాలేదు ఏం జరుగుతుందా అని కాసేపు కొంతమంది కళ్ళు తిరిగి పడిపోయారు కొంతమంది పారిపోయారు కొంతమంది మాత్రం అలా నిశ్చేష్టులై చూస్తూ ఉన్నారు లాస్ట్కి దగ్గరికి వెళ్ళి చూశారు చూస్తే మనిషే నిజంగానే నిలబడి చాయ్ తాగుతున్నాడు వీళ్ళని చూసి వింతగా అతను ఏమైంది ఏం చేస్తున్నారు ఇక్కడ అని అతనే అడిగాడు వీళ్ళని వెరైటీగా అడిగితే వీళ్ళు దెబ్బకు ఆశ్చర్యపోయి మొత్తానికి వీళ్ళ ఫ్యూజులు ఎగిరిపోయిన పరిస్థితి అయింది ఏమి నువ్వు చచ్చిపోలేదా అని వీళ్ళు నేను చచ్చిపోవడం ఏంటి ఊరికి పోయి రెండు రోజుల తర్వాత నేను వస్తున్నా చెప్పాను కదా ఇంట్లో చెప్పే వెళ్ళాను కదా అని ఇతను రెండు రోజుల తర్వాత రావడం ఏంటి ట్రైన్ పట్టాల మీద శవం అయి పడ్డావు కదా అంటే ఎవడు పడ్డాడు నేను ఎందుకు పడ్డానని ఆర్గ్యూ చేశాడు మొత్తానికి లాస్ట్కు పోలీసులకు కూడా ఇన్ఫామ్ చేశారు వీడు బతికే ఉన్నాడని తర్వాత మొత్తం మ్యాటర్ అంతా తెలుసుకుంటే ఏమైందంటే అసలు అక్కడ చచ్చిపోయిన వ్యక్తి వీళ్ళకి సంబంధించిన వ్యక్తే కాదు ఎవరిదో శవం తీసుకొచ్చుకొని వీళ్ళు కాల్చుకున్నారు లాస్ట్కు చూస్తే ఎదురుగానే వాళ్ళ తండ్రి ఛాయ్ తాగుతూ నిలబడ్డాడు అది జరిగిన విషయం ఆ తర్వాత అందరూ లభోదిబోమని నెత్తి నోరు కొట్టుకొని ఒకటే నవ్వుకున్నారు అది విషయం మీకు ఎలా అనిపించింది ఈ స్టోరీ కామెంట్ చేయండి ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ స్టోరీ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి